హాయ్ అండి ఐఎమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ వేయాలనుకుంటారు అలాగే ఏ ఓటర్ అయినా తన యొక్క ఓటర్ ఐడి కార్డ్ లేదా ఎపిక్ కార్డ్ కావాలని చెప్పి అనుకుంటారు ఆ ఎపిక్ కార్డు మన వద్ద లేకపోతే ఎలా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఎపిక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తానండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ మీరు టైప్ చేయండి ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ఓటర్ సర్వీస్ పోర్టల్ అని టైప్ చేయండి అక్కడ కనిపించేటువంటి మెయిన్ ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ కనిపించేటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళితే ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ఎపిక్ డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది ఈ ఎపిక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు అంటే లాగిన్ అయ్యిండే తెలిసి ఉంటే లాగిన్ కావచ్చు లేదా తెలియకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం యూజర్స్ అయితే వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక్కడ ముఖ్యంగా సైన్ అప్ అని ఉంది ఈ సైన్ అప్ పైన క్లిక్ చేయండి అక్కడ మన మొబైల్ని లింక్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకి మన డౌన్లోడ్ కూడా మన కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సైన్ అప్ పైన క్లిక్ చేయండి సైన్ అప్ పైన క్లిక్ చేసే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఆప్షనల్ అండి ఇవ్వచ్చు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన నొక్కండి మొబైల్ నెంబర్ ఇవ్వాలి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ పైన నొక్కాలి కంటిన్యూ పైన నొక్కితే ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది క్రియేట్ పాస్వర్డ్ అడుగుతుంది అంటే ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత పాస్వర్డ్ ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని క్రియేట్ చేసుకోవడం అంటే బాగా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎయిట్ లెటర్స్ ఉన్నటువంటి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫామ్ పాస్వర్డ్ పైన నొక్కి రిక్వెస్ట్ టు ఓటీపీ అనే దానిపైన నొక్కాలి రిక్వెస్ట్ ఓటీపీ అనే దానిపైన నొక్కితే అప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఉంది దీనిపైన వెరిఫై బటన్ పైన నొక్కండి వెరిఫై బటన్ పైన నొక్కితే అప్పుడు మన యొక్క పాస్వర్డ్ ఇప్పుడు క్రియేట్ కాబడింది అని అర్థం పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ కైండ్లీ లాగిన్ విత్ యువర్ న్యూ క్రెడెన్షియల్స్ అంటుంది అప్పుడు లాగిన్ అనే దానిపైన క్లిక్ చేయండి అలాగే ఇప్పుడు మనం మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేయండి అప్పుడు ఒక ఓటీపీని మనం ఇక్కడ చూడు ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ లాగిన్ అనే దానిపైన నొక్కితే అప్పుడు మనం ఆ యొక్క సైట్లోకి ఓపెన్ అవుతుంది ఈ విధంగా మళ్ళీ కూడా సేమ్ కనిపిస్తుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇప్పుడు కనిపించేటువంటి ఎపిక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎపిక్ నెంబర్ అడుగుతుంది ఆ తర్వాత స్టేట్ అడుగుతుంది ఎపిక్ నెంబర్ ఏంటి అంటే ఎపిక్ నెంబర్ మనది ఏదైతే ఉందో ఆ ఎపిక్ నెంబర్ ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత సర్చ్ అనే దానిపైన నొక్కాలి సర్చ్ అనే దానిపైన నొక్కితే ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది నేము మన పిక్ నెంబర్ మనం ఎక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము ఏంటనేది కనిపిస్తుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే కింది భాగంలో సెండ్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది ఈ సెండ్ ఓటీపీ కింది భాగంలో ఒక మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ మొబైల్ నెంబర్ ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు లేదా అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉండొచ్చు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది ఆ మొబైల్ ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే వెరిఫై అనేటువంటి బటన్ని నొక్కాలి వెరిఫై అనే బటన్ని నొక్కిన తర్వాత కింది భాగంలో ఇప్పుడు డౌన్లోడ్ ఎపిక్ అనేది కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి టోటల్గా కనిపిస్తుంది మొబైల్ వెర్షన్లోనే చేశాను కాబట్టి డౌన్లోడ్ ఎపిక్ పైన నొక్కితే ఆటోమేటిక్గా ఇట్లా డౌన్లోడ్ అయ్యి మనకి ఈ విధంగా మన యొక్క ఎపిక్ ఈ ఎపిక్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధానంలో అందరూ కూడా పోలింగ్ బూత్లో అడిగేటువంటి అంటే పోస్టల్ బ్యాలెట్ కోసం అడిగేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఎపిక్ కార్డ్లో ఉంటుంది దాన్ని ఎంటర్ చేయడానికి అనుకూలం అనుకూలంగా ఉంటుంది అనమాట ఆ తర్వాత పై భాగంలో ఇక్కడ నేమ్ కనిపిస్తుంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లాగౌట్ అనేది కనిపిస్తుంది ఆ లాగౌట్ పైన నొక్కండి ఆ లాగౌట్ పైన నొక్కిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది ఓకే ఎస్ చేయండి ఆ విధంగా లాగౌట్ కావచ్చు అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్